హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ ఈసారి నువ్వు ఒక విజేతగా వెళ్ళి గెలగాలి అంతే. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. ఒక చెన్నై నగరంలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు బైక్ మీద వెళ్ళి మార్కెట్కి వెళ్తారు. ఆ మార్కెట్కి అక్కడ ఏమో భర్త కానిస్టేబుల్ ఎస్ఐ కనిపిస్తూ పై అధికారి కనిపిస్తాడు. వెహికల్ దిగి సెల్యూట్ కొడుతుంటాడు. వైఫ్ అడుగుద్ది, ఇక్కడ కూడా సెల్యూట్ కొట్టాలి మరి నాకెప్పుడు కొడతావు అంటే, నువ్వు ఒక ఆఫీసర్గా అప్పుడు నీకు సెల్యూట్ కొడుతుంటాడు. ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర పెట్టి సివిల్ సర్వీస్ కోచింగ్ వెళ్ళింది. ఫస్ట్ అటెంప్ట్ ఫిలిమ్స్ రాలే, సెకండ్ అటెంప్ట్ ఫిలిమ్స్ రాలే, థర్డ్ అటెంప్ట్ ఫిలిమ్స్ రాలే. భర్త రండికి వద్దు, ఇంటికి వెళ్ళరండి, కోచింగ్ దేదొద్దు అని వైఫ్ అంటున్నాడు, హస్బెండ్ అంటున్నాడు. ప్లీజ్ అండి, ఇదొక్కసారి ఛాయిస్ ఇవ్వండి, ఇది ఒక్కసారి నా ఏజ్ అయిపోతుంది, లాస్ట్ అటెంప్ట్ ఉందండి, ఇది ఒక్కసారి ట్రై చేస్తా. ఇన్నేళ్ళు నాకు 3 ఇయర్స్ నన్ను అక్కడ మీన్స్ అంటే వెయిట్ చేస్తారు, ఇది ఒక్కసారి వెయిట్ చేయండి అని చెప్పి 4th అటెంప్ట్లో ఈమె ఐపీఎస్గా సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఈమె 4th అటెంప్ట్లో వచ్చేసి ఈ 4th అటెంప్ట్లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి మన మహారాష్ట్ర సీఎంతో అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి సార్. ఓపిక ఉండాలి సార్, పోటీ పరీక్షలో ఓర్పు ఉండాలి సార్. ఈసారి ఒక విజేతగా నువ్వు వెళ్ళిపోవాలి సార్. ఎక్కడ విఫలమవుతున్నావు, ఎక్కడ దూరం అవుతున్నావు, ఎందుకు క్యాజువల్ అయిపోతున్నావు, ఎక్కడ మిస్ అవుతుంది ఆలోచించాలి సార్. అందుకే గత ఫెయిల్యూర్స్ అన్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఈసారి విజేత నువ్వే, ఈసారి ఒక విన్నర్ నువ్వే, ఈసారి ఒక విజేతగా నువ్వు నిలబడాలి, నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి సార్. అంతే, ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ కొనసాగించు సార్. మా ప్లాటో ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా తెలియపరచండి. ఈ పోటీ పరీక్షల్లో ఏ జాబులో అయినా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, అదే మా లక్ష్యం సార్. మరి ముఖ్యంగా సార్, 2021 సంవత్సరం జనవరి 27 నాడు యుఎన్ఓ శాంతి నిధి కోసం భారత్ 150,000 డాలర్లను ప్రకటించింది సార్. వచ్చేసి భారత్ యుఎన్ఓకు ఇంతగా ఆర్థిక సహాయం చేయడం ఇదే తొలిసారి సార్ వచ్చేసి. ఇక్కడ ఒక ఐక్యరాజ్య సమితికి భారతదేశం ఈరోజు ఆల్రెడీ భద్రతా మండలిలో 8వసారి తాత్కాలిక దేశంగా కొనసాగుతుంది. ఈ ప్రపంచంలో 3 ప్రధానమైన సమస్యలు, ఒకటి ఉగ్రవాదం, మరొకటి పేదరికం, ఇంకోటి తీవ్రవాదం. ఒకటి ఉగ్రవాదం సార్, పేదరికం, మరొకటి కాలుష్యం సార్. ఈ ఉగ్రవాదం నిర్మూలించాలంటే అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ఉగ్రవాద నిర్మూలన ఎదుర్కొనే దళాలకు సహాయంగా ప్రపంచ శాంతి కోసం ఇలా ఐక్యరాజ్య సమితికి భారతదేశం 150,000 డాలర్లు కూడా ఇలా ఇవ్వడం జరిగింది సార్. ఇదేగా సార్ మన హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మనం
150 దేశాలపై ఎగుమతి చేశాం. ఐక్యరాజ్యసంధిలో సంస్కరణలు తీసుకురండి, ఐక్యరాజ్యసంధిలో రిఫార్మ్స్ తీసుకురండి. ఐక్యరాజ్యసంధిలో వీటో అధికారం కోరుతున్న 5 దేశాలకు 4 దేశాలకు సభ్యత్వం ఇవ్వండి అని అలా ఐక్యరాజ్యసంధిలో మాట్లాడుతున్న వ్యక్తి ఐక్యరాజ్యసంధిలో భారత రాయబారి తిరుమూర్తి సార్. రేపు పోటీ పరీక్షలు సార్, రేపు కరెంట్ అఫైర్స్ సార్, ఏ టైపులో అడతారు సార్ అంటే ఐక్యరాజ్యసమితి శాంతి నిధి కోసం భారతదేశం ఎంత ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మధ్యనే భారతదేశం ఏ సంస్థకు శాంతి కోసం ప్రత్యేక నిధిని కేటాయించింది. ప్రజెంట్లీ ఐక్యరాజ్యసమితిలో ఉన్న భారత శాశ్వత రాయబారి ఎవరు? భారతదేశం ఇప్పటివరకు భద్రతా మండలికి ఎన్నిసార్లు తాత్కాలిక దేశంగా ఎన్నికైంది? ఏ ఇయర్ వరకు భారతీయ పదవిలో ఉండబోతుంది? రేపు ఈ టైపులో పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడి నుంచి వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇల్లినాయిస్ రాష్ట్ర డిస్ట్రిక్ట్ నుండి 2017 నుండి రాజా కృష్ణమూర్తి సభ్యుడిగా, అదేవిధంగా సార్ అమెరికా చట్టసభలకు రెండు వేల 2017 నుండి ఎన్నికైతున్న ప్రవాసీ భారతీయురాలు ప్రమీల జయపాల్ను రాజా కృష్ణమూర్తిని కోవిడ్ వ్యాధి నిర్మూలన కమిటీలో సభ్యులుగా నియమించారు. స్పీకర్ నాన్సీ పెలోసి కోవిడ్ కమిటీ చైర్మన్, క్లైబర్న్ సార్ వచ్చేసి ఇక్కడ ఒక జో బిడెన్ అమెరికా దేశం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడు విధానంతో ముందుకు పోతున్న సమయం సార్ ఇది. జో బిడెన్ ఇలా అమెరికాలో ఇప్పటికీ 5 లక్షల మంది పైగా చనిపోయారు సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా కోవిడ్ మరణాలంటే అమెరికా దేశం సార్. ఇక్కడ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ వ్యాధి నిర్మూలనపై ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకు వైద్యపరంగా సహాయాన్ని అందించాలని చెప్పి కొద్దిమంది సభ్యులతో ఒక కోవిడ్ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోవిడ్ కమిటీలో మెంబర్స్గా స్పీకర్ ఈరోజు నాన్సీ పెలోసి, అమెరికా దేశానికి 4 సార్లు స్పీకర్ ఎన్నికైన వ్యక్తి నాన్సీ పెలోసి సార్ ఈరోజు. మరి ముఖ్యంగా ప్రమీల జయపాల్ను, రాజా కృష్ణమూర్తిని ఈ ఇద్దరిని కూడా మెంబర్స్గా నియమించారు సార్. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్ కోవిడ్ కమిటీలో కోవిడ్ వ్యాధి నిర్మూలన కోసం లేదా కోవిడ్ వైరస్ నిర్మూలన కోసం కమిటీలో సభ్యులుగా నియమితులైన 2 ప్రవాస భారతీయుల పేరేమిటి? అదేవిధంగా సార్ ఈరోజు సోహిని చటర్జీ సార్. అదేవిధంగా సార్ అక్కడ అదోతి గురుకురే
ఇద్దరు సార్ వచ్చేసి ఇక్కడ సోయిని చటర్జీని అదోతి గురుకరణం ఇద్దరిని ప్రధానంగా ఒక యుఎస్ మిషన్ టు యుఎన్ఓలో ప్రత్యేక అధికారులుగా నియామకం సార్ వచ్చేసి ఇప్పటికీ సార్ అమెరికా వైట్ హౌస్ లో 20 మంది పైగా భారత సంతతి వాళ్ళు ఉన్నారు ఇప్పటి కూడా వచ్చేసి ఈ రోజు ఇద్దర్ని కూడా అమెరికా తరపున యుఎన్ఓలో ప్రత్యేక అధికారులుగా నియమించిన సంఘటన సార్ వచ్చేసి ఎనడు లేని విధంగా అమెరికా చరిత్రలోనే ఇంతమంది ప్రవాస భారతీయుల్ని ఒక అధికారిగా నియమించడం ఇదే ఫస్ట్ టైం సార్ అమెరికా చరిత్రలో వచ్చేసి సార్ అదే విధంగా సార్ ఒక జర్మనీ దేశానికి చెందిన వాచ్ గ్లోబల్ క్లైమేట్ రిస్కీ సంస్థ ఈ సంస్థ ప్రపంచంలో అత్యధికంగా ఒక రిస్క్ క్లైమేట్ లో ఉన్న దేశాల గుర్తించి సార్ మొజాంబిక్ నమీబియా భారత్ టాప్ 10 లో 7వ స్థానం సార్ భారతదేశం వచ్చేసి వాతావరణం వస్తున్న భయంకరమైన మార్పులు వాతావరణం వస్తున్న ఎప్పటికప్పటికి వస్తున్న యొక్క సంఘటనలు కార్బన్ మోనాక్సైడ్ విపరీతమైన యొక్క విపత్తులు ఇలాంటి యొక్క గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో భారతీయుల 7వ స్థానం సార్ మొజాంబిక్ నమీబియా లాంటి దేశాలు అగ్రస్థాయిలో ఉన్న సంఘటన సార్ వచ్చేసి రిపోర్ట్ ఈ పరీక్ష అడుగుతారు సార్ ఒక గ్లోబల్ క్లైమేట్ ఇండెక్స్ని గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత ఫస్ట్ ఏ దేశాలు ఉన్నాయి ఈ జాబితాను ప్రకటించిన యొక్క సంస్థ పేరేమిటి ఈ టైపుల పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ అదేవిధంగా సార్ ఒక 2019-2020 సంవత్సరాన్ని సార్ ఇక్కడ అత్యధికంగా ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధికంగా ప్రత్యక్ష పెట్టుబడులు సమకూర్చుకున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానం సార్ సుమారు చైనా సార్ 165 బిలియన్ డాలర్లు సార్ వచ్చేసి అమెరికా సార్ వచ్చేసి 133 బిలియన్స్ డాలర్లు సార్ వచ్చేసి ఈరోజు ఇంత భయంకరమైన కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చైనా ప్రత్యక్ష పెట్టుబడులను సమకూర్చడంలో ఇలా అగ్రస్థానం ఉన్న కంట్రీ సార్ చైనా మరి అదేవిధంగా సార్ ఇక్కడ ఐర్లాండ్ 3rd ప్లేస్లో ఉంది సింగపూర్ 4th ప్లేస్లో ఉంది ఇండియా 5th ప్లేస్లో ఉంది సార్ వచ్చేసి ఇక్కడ ఇలా అంటే ఎఫ్డిఐ సార్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ ఫారెన్ డిస్ ఇన్వెస్ట్మెంట్ సార్ వచ్చేసి ఇక్కడ ఒక ఫారెన్ డిస్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధికంగా సమకూర్చుకున్న దేశాల జాబితాలో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ సార్ అమెరికా ఉండే ఈసారి వచ్చేసి ఇక్కడ ఆ లాస్ట్ ఇయర్ అమెరికా ఉండే సార్ ఈసారి చైనా సార్ ఇక్కడ చైనా ఇంత కరోనా భయంకరం ఉన్నప్పుడు కూడా ఎలాంటి చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం ముప్పు మాత్రం వాటిల్లే సార్ వచ్చేసి ఇక్కడ రిపోర్ట్ ఈ పరీక్షలు అడుగుతుంది సార్ ఒక 2019-20 సంవత్సరానికి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూర్చుకున్న దేశాల జాబితాలో ఇండియా 8వ స్థానం ఉంది అమెరికా 8వ స్థానం ఉంది ఫస్ట్ ఉన్న కంట్రీ పేరేమిటి మెక్సికో స్థానం ఎంత బ్రెజిల్ స్థానం ఎంత ఈ గ్రాఫ్స్ రేపు కరెంట్ ఎకనమీ పరంగా తప్పనిసరిగా మన పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం సార్ కరెంటు ఎకనమీ పరంగా ఇక్కడ నుంచి అడుగుతాడు సార్ వచ్చేసి ఎగ్జామ్లో అదేవిధంగా సార్
దేశంలో నిన్న రైతు చట్టాలు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ఒక రైతు చనిపోయారు. హింసాత్మకమైన సంఘటన జరిగింది. 300 మంది పైగా పోలీసు వాళ్ళు గాయపడ్డారు. చాలా మంది రైతులు వచ్చేసి ఇక్కడ ఇబ్బంది పాలయ్యారు, గాయాల పాలయ్యారు. చాలా హింసాత్మకమైన ఘటన కూడా నేను జరిగింది సార్ వచ్చేసి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు 2021 జనవరి 27th నాడు IMF చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ సార్ ఇక్కడ గీతా గోపీనాథ్ రైతు చట్టాల వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది, ఆందోళనలను చేయవలసిన అవసరం లేదు అని ప్రకటించింది సార్ వచ్చేసి. IMF సార్ 1945 December 27 స్థాపన, ప్రధాన కార్యాలయం సార్ వాషింగ్టన్ నగరం క్రిస్టీలీనా జార్జియో. IMF యొక్క మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ 190 సభ్య దేశాలు ఆండురోస్ దేశం సార్ వచ్చేసి. సార్ ఒక ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ IMF సంస్థ ఒక చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తున్న మన భారతీయురాలు ఎన్ఆర్ఐ పర్సన్ గీతా గోపీనాథ్ అంటుంది రైతులు ఆందోళన చేయవలసిన అవసరం లేదు, రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఈ యొక్క రైతు చట్టాల వల్ల ప్రభుత్వాలకి మేలే జరుగుద్ది కదా, ఎందుకు రైతులు ఈరోజు ఆందోళన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఇలా రైతు చట్టాలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఇలా ఒక ప్రముఖ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ అంటున్న యొక్క మాటలు సార్ వచ్చేసి ఇక్కడ ఇలాంటి సందర్భంలో. అదేవిధంగా సార్ ఇక్కడ ఒక 2021 సంవత్సరం మార్చి 9 నుండి పోర్చుగల్ అధ్యక్షుడిగా మార్సెల్లా బెర్నాలా డిసౌసా బాధ్యతలను రెండవసారి స్వీకరణ సార్ మార్చి 9 నాడు ఇప్పుడుగా సార్ నేషన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ సార్ ఇతంది 61% ఓటింగు లభించింది సార్ ఇతనికి వచ్చేసి. 2016 మార్చి 9 నుండి కొనసాగుతున్నారు పోర్చుగల్ అధ్యక్షుడిగా వచ్చేసి. ఈ భారతదేశానికి మొట్టమొదటిసారి వచ్చింది పోర్చుగీస్ వారే, చిట్ట చివరిసారి వెళ్ళిపోయింది కూడా పోర్చుగీస్ వారే.
430 ఏళ్ల పాటు ఈ భారతదేశాన్ని పరిపాలించింది పోర్చుగీస్ వారు సార్. ఈ భారతదేశంలో ఒక పొగాకు పంటను, ఈ భారతదేశంలో వచ్చేసి ఒక టమాటా పంటను, ఒక బంగాళదుంప పంటను పరిచయం చేస్తున్న వీళ్ళే సార్. ఓ యూరోప్ ఖండంలో మొట్టమొదటి కంట్రీ పోర్చుగల్ ప్రధానమైన కంట్రీ. ఈ కంట్రీలో రేపు రెండోసారి మళ్ళీ మార్చి 9 నాడు డిసౌసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు సార్, కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. ఇక్కడ మార్సెల్లో, బెర్నోలో, డిసౌసా, పోర్చుగల్కినా ఎన్నోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రెసిడెంట్ లేని ఏ దేశం ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు? ఈ క్రింది వాళ్ళ ఈయనతో సంబంధించిన యొక్క పార్టీ పేరేమిటి? ఇది సార్ పోయే వచ్చేసారి పోటీ పరీక్షలు అడిగే బిట్ సార్ ఇది. అందుకే సార్ మనకి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉండాలి సార్. మా టోటల్ ప్లాటో క్లాసులు మొత్తం మీకు ఎనప్ సార్ వచ్చేసి, మీకు ఏ డౌట్ ఉన్న సార్ ఇవ్వేగా సార్ మా ప్లాటో యాప్లో మీకు కావలసిన యొక్క ఎగ్జామ్స్ పేపర్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని రకాల పేపర్స్ కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా సార్ 2021 సంవత్సరం జనవరి 27 నాడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తైవాన్ దేశానికి F-16 యుద్ధ విమానాలు, డ్రోన్లు C-17 యుద్ధ విమానాలు యుద్ధ హెలికాప్టర్స్ అమ్మకానికి ఒప్పందాన్ని అంగీకరించారు సార్. గతంలో చైనాకు వ్యతిరేకంగా ఇలా చైనా తైవాన్ భూభాగాల్ని ఆక్రమించాలని చెప్పి చైనా అనేక రకాలుగా పావులు కలుపుతుంది. మనటి వరకు హాంకాంగ్ వైపు, మనటి వరకు భారత సరిహద్దుల్లో, మనటి వరకు భూటాన్ సరిహద్దుల్లో పహరీ గోడను కూడా నిర్మిస్తుంది. ఇక్కడ చైనా వచ్చేసి చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క భూభాగాలు మొత్తాన్ని కూడా కైవసం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో తనే ఒక అగ్రరాజ్యంగా ముందుకెళ్ళాలి అనేక లక్ష్యంతో చైనా ఇలా ముందుకు పోతున్న యొక్క తరుణంలో చైనా యొక్క దురహంకార విధానాలను తిప్పికొట్టడం కోసం, చైనా యొక్క విధానాలకు వ్యతిరేకంగా ట్రంప్ కొనసాగించిన బాటలు కూడా ఇలా తైవాన్ మేము కావలసిన యుద్ధ విమానాలు ఇస్తాం, తైవాన్ కావలసిన యొక్క యుద్ధ హెలికాప్టర్లను మేము పంపిస్తాం, మీకు మేము అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటామని చెప్పి ఒక జో బిడెన్ ఒక ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఈయన అమెరికా దేశానికి ఇక్కడ ఒక పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. అంటే అమెరికా దేశం నుండి ఇక్కడ ఒక తైవాన్కి ఒక పిలుపునిచ్చిన యొక్క సంఘటన సార్. ఈయన ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత ఈ దేశంతో తొలిసారిగా రక్షణ ఒప్పందంపై సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. జో బిడెన్ అమెరికా ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత ఏ దేశానికి కావాల్సిన యొక్క రక్షణ ఆయుధాల యొక్క దిగుమతిపై ఒప్పందాన్ని అంగీకరించారు, ఓకే, అమ్మకానికి ఒప్పందన అంగీకరించారు, ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. మనకు వచ్చేసి ఇక్కడ ప్రధానంగా, ఓకే, అదేవిధంగా సార్ దాదాపు 30 సంవత్సరాల నుండి కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవ జరుగుతుంది సార్.
ఈ సంఘటన పైన సంకల్ప పేరుతో ప్రత్యేక బుక్కును ఆవిష్కరించారు సార్. పెల్గాం, బెలగావి ఇంకా చాలా ప్రాంతాలను సార్, ఒక మహారాష్ట్ర నుండి విడిపోయినదే గుజరాత్ రాష్ట్రం, ఒక మహారాష్ట్ర నుండి విడిపోయిందే కర్ణాటక రాష్ట్రం. ఇలా కర్ణాటక సరిహద్దులో అత్యధిక మంది మరాఠీలు ఉన్నారు. వీళ్ళ హక్కులేఖన ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. ఆ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వాన్ని చిన్న చూపు చూస్తుంది. ఈ ప్రాంతాల అభివృద్ధి పట్టించుకోవడం లేదని చెప్పి అందుకే ఈ ప్రాంతాలు మాలో కలిపేసుకుంటాం, ఈ ప్రాంతాలు మాకు అప్పగించడం చెప్పి ఇలా సుప్రీంకోర్టు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సార్. ఈ రెండు ప్రాంతాల మధ్య, ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన యొక్క ప్రాంతాల యొక్క అధ్యయనం కోసమే ఏ విధంగా వివక్ష జరుగుతుంది, ఏ విధంగా ఈ ప్రాంతాలు ఒకప్పుడు మహారాష్ట్ర నుండి అలా కర్ణాటక భూభాగంలోకి వెళ్ళిపోయినాయి, అక్కడ మరాఠీలు ఏ విధంగా వివక్షత గురవుతున్న సంఘటన పైన సంకల్ప అనే పుస్తకాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అదేవిధంగా ఎన్సిపి నాయకుడు శరద్ పవార్ ప్రముఖ నాయకుల సమక్షంలో ఈరోజు సంకల్ప అనే బుక్కును కూడా ఆవిష్కరించిన సంఘటన సార్ వచ్చేసి ఇది. ఓకే, అదేవిధంగా సార్ 2021 సంవత్సరం జనవరి 27 నాడు కేంద్రం వ్యవసాయ చట్టాల నిరసనకు వ్యతిరేకంగా హర్యానా శాసనసభ ఎమ్మెల్యే అభయ్ చౌతాలా రాజీనామా చేశారు సార్. నేషన్ లోక్దల్ పార్టీ సరితంది వచ్చేసి నేను హింసాత్మకమైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది సార్ వచ్చేసి నిన్నటి రోజున. ముఖ్యంగా సార్ దీంతో పాటు వచ్చేసి ఒక ప్రధానంగా సార్ ఇక్కడ ఇదే కాకుండా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ముఖ్యంగా సార్ రైతులు కావాలి మాకు వచ్చి గిట్టుబాటు ధర కల్పించమని ధర్నాలు చేస్తారే, రైతులు మా యొక్క పంటకే వచ్చేసి అక్కడ పంటలు పండకుండా డబ్బులు ఇవ్వంటలే అయ్యా, ఈ రైతు చట్టాలు మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, ఈ చట్టాలు వెనక తీసుకుని అడుగుతుంటే ఇలా రైతులపై దారుణంగా దాడులు జరుగుతున్న సంఘటన సార్. ఆ దాడుల్లో అసాంఘిక శక్తులు ప్రవేశించి అమాయకమైన రైతులు వచ్చేసి ఇలా పొలాల గట్ల పండి తిరిగే రైతులు, పొలాల్లో పనిచేసిన రైతులు ఇలా రోడ్ల మీదకి వచ్చి పోలీసు వాళ్ళ చేత లాఠీ దెబ్బలకు బలైపోతున్న పరిస్థితి కూడా కనిపించింది సార్. అయినా రైతు వెనకకు పోలే, రైతులు ఎవరు కూడా వెనకకు పోలే, రైతులు అనుకున్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సంఘటన సార్ వచ్చేసి ఒక రైతు చట్టాలను సమర్థించిన తొలి స్టేట్ అంటే హర్యానా, రైతు చట్టాలను వ్యతిరేకించిన తొలి స్టేట్ అంటే పంజాబ్ స్టేటు, ఒక రైతు చట్టాలకు వ్యతిరేకంగా మంత్రి పదవిని రాజీనామా చేసిన వ్యక్తి ఆర్ సిమ్రత్ కౌర్, రైతు చట్టాలకు వ్యతిరేకంగా పద్మ విభూషణ్ అవార్డునే వెనుకకి ఇచ్చిన వ్యక్తి ప్రకాష్ సింగ్ బాదల్ సార్ వచ్చేసి ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో బిట్టు అడిగినా కూడా ఈజీగా మీరు ముందుకు పోవాలి సార్ వచ్చేసి. ఓకేనా?
సార్ దీంతో పాటు సార్ ఇక్కడ ప్రధానంగా ఒక 2021 సంవత్సరం జనవరి 27th నాడు హైదరాబాద్లో 150 కార్పొరేటర్ డివిజన్లో ఒక్కొక్క మహిళకు చేపల విక్రయాల వాహనాన్ని పంపిణీ చేశారు సార్. ఖర్చు ఒక్కొక్క వాహనానికి 10 లక్షలు సార్. రాష్ట్రం 60% సబ్సిడీ సబ్సిడీని పోను 60% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరిస్తుంది, మిగిలిన 40% వినియోగదారులు సార్ వచ్చేసి. ముఖ్య ఉద్దేశం సార్, ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారతను సాధించాలి. ఒక వచ్చేసి ఇక్కడ సార్ హైదరాబాద్ లాంటి ఏరియాలో, గ్రేటర్ హైదరాబాద్లో మహిళల యొక్క ఆర్థిక శక్తిని పెంపొందించే విధంగా, మహిళల్ని ఆర్థికంగా ధనవంతులు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క చేపల విక్రయాల వాహనాన్ని కూడా వాళ్ళకు అందించడం జరిగింది సార్. వచ్చేసి ఒక మహిళల లబ్ధి కోసం, మహిళల సంక్షేమం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ ప్రభుత్వం సార్ యొక్క కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ బిట్ ఇంపార్టెంట్ సార్, జనవరి 27th నాడు చెన్నై గ్రేటర్ ఎన్నికలకు ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ను నియమించారు సార్. త్వరలో రాబోతున్న చెన్నై గ్రేటర్ ఎన్నికలు, ఈ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, ఓటు హక్కు యొక్క వాల్యూ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమ హక్కును పొందే విధంగా, తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ యొక్క చెన్నై గ్రేటర్ ఎన్నికలకు ప్రచారకర్తగా వాషింగ్టన్ సుందర్ నియమించారు సార్. ఈరోజు తమిళనాడు స్టేట్లో, గతంలో బెంగళూరు టీం ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున ఆడిన యొక్క జూనియర్ క్రికెటర్ సార్, అంటే ఈ మధ్యనే వెళ్ళోకి వస్తున్న యొక్క క్రికెటర్ సార్ వచ్చేసి తను రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఏ నగరానికి ఏ గ్రేటర్ ఎన్నికలకు ప్రచార కార్యకర్తగా వాషింగ్టన్ సుందర్ నియమితులయ్యారు, లేదా చెన్నై గ్రేటర్ ఎన్నికలకు ప్రచార కార్యకర్తగా నియమితులైన క్రికెటర్ ఎవరు, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఇక్కడి నుంచి ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఆకాష్
న్యూ వెర్షన్ క్షిపణిని విజయవంతంగా ఒడిశా తీరంలో పరీక్షించారు సార్. ఉపరితలము నుండి ఆకాశానికి పరీక్షిస్తారు. పరిధి 25 కిలోమీటర్స్ దీని పరిధి. త్వరలో విదేశాలకు ఆకాశ క్షిపణి అమ్మకాలకు కేంద్రం ఓకే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఓకే చెప్పింది సార్ కేంద్రం. ఆల్రెడీ విదేశాలకు మనం బ్రహ్మాస్త్ర మిసైల్స్ కూడా అమ్మేస్తున్నాం. ఆల్రెడీ ఆకాశ క్షిపణి కూడా విదేశాల కొనుగోలు కోసం మనం ఒకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం విదేశాలకు. ఇది ఆకాశ్ న్యూ వర్షన్ సార్. ఇది గతంలో ఆకాశ్ మిసైల్స్ వేరు, ఇది న్యూ వర్షన్ ధర. భూమి ఉపరితలం నుండి 25 కిలోమీటర్ల వరకు ఉన్న శత్రుపై ఇది అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్. వచ్చేసి ఆకాశ్ న్యూ వర్షన్ మిసైల్ భారతదేశం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తొలి క్షిపణి అంటే పృథ్వీ సార్. ఒక ఇండియా రష్యా ఉమ్మడిగా నిర్మించిన మిసైల్ అంటే బ్రహ్మాస్ సార్. ఒక ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మిస్తుంది, నిర్మాణంలో ఉంది అంటే మైత్రి క్షిపణి సార్. వచ్చేసి ఇక్కడ పృథ్వీ కానీ, ఆకాశ్ కానీ, త్రిశూలు కానీ, అగ్ని కానీ, ఇవన్నీ కూడా నిర్భయ కానీ, ఇవన్నీ కూడా ఓన్లీ మన భారత నాలెడ్జ్తోనే సొంతంగా నిర్మించుకునే ఒక మిసైల్ సార్. క్షిపణలను డిఆర్డిఓ సంస్థ నిర్మిస్తుంది. క్షిపణలను ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్ ప్రాంతంలో అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి పరీక్షిస్తాం సార్. రేపు పోటీ పరీక్ష నడుతాడు సార్. 2021 జనవరి మాసంలో ఒడిశా తీరం నుండి ఏ క్షిపణి న్యూ వర్షన్ పేరుతో ఏ క్షిపణి విజయవంతంగా పరీక్షించారు, ఇది సార్ పోటీ పరీక్షల్లో అడగబోతున్న ప్రధానమైన బిట్ సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి తప్పనిసరిగా ఏదో ఒక బిట్ మనకు వస్తుంది సార్. టెక్నాలజీ పార్ట్ నుండి మరి ఏ టైప్లో ఈ బిట్ ఇచ్చినా కూడా పోటీ పరీక్షలను ఒక విజేతగా ముందుకు వెళ్ళిపోవాలి సార్. అంతే ఆ లెవెల్లోనూ ఉండాలి సార్. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈసారి మీరు ఒక విజేతలుగా ముందుకు వెళ్ళిపోవాలి సార్. ఆ విధంగా నిలబడాలి సార్. వచ్చేసి ఓకే దాంతోపాటు సార్ మరి ఓన్లీ ఇక్కడ ఈ మిసైల్స్ నుండి సార్ లేటెస్ట్ మాత్రం అడతాడు. స్ట్రాటజీకే పరంగా అడితే పృథ్వీ 1 కానీ, పృథ్వీ 2 కానీ, పృథ్వీ కానీ, ఈ ఒక క్షిపణి తీసుకున్నప్పుడు ఈ క్షిపణి పరిధి ఎంత, ఈ క్షిపణి ఎలా పరీక్షిస్తారు, అన్ని రకాలుగా పరీక్షించబడుతున్న మిసైల్ పేరేమిటి, ఈ మధ్యనే పరీక్షించిన క్షిపణి పేరేమిటి, ఇది సార్ పోటీ పరీక్షలో అడగబోతున్న బిట్. ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఇక్కడ సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యమం రా సార్, సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యమం రా సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం నీకు మళ్ళీ ఎప్పుడు కూడా రాదు సార్. ఒక నిర్మల సీతారామన్ సార్ 2021 జనవరి 27 నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
18 రాష్ట్రాలకు సంబంధించిన స్థానిక సంస్థల కోసం 12,351 కోట్లను కేటాయించారు సార్. ఇందులో 385 కోట్లు సార్ వచ్చేసి ఏపీ ప్రభుత్వానికి 3,137 కోట్లు. ఒక స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి కోసం బ్లాక్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఈ స్థానిక సంస్థల యొక్క డెవలప్మెంట్ కోసం సార్ వచ్చేసి ఇక్కడ ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 18 రాష్ట్రాలకు 12,351 కోట్ల గ్రాంట్స్ను ప్రకటిస్తే అందులో మన తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణకు 1,185 కోట్లు, ఏపీకి 3,137 కోట్లు కేటాయించేస్తారు. దేశ అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత చాలా కీలకమైనది కాబట్టి దేశ అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే ఆటోమేటిక్గా దేశం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే సార్ గ్రామీణ ప్రాంతాలకు బలోపేతం కోసం, గ్రామీణ ప్రాంతాలకు డెవలప్మెంట్ కోసం ఈరోజు కేంద్రం ఈ నిధులు కూడా కేటాయించిన సంఘటన సార్. ఈ నిధుల్ని సమర్థవంతంగా పల్లె ప్రాంతాలకు విస్తా అంటే ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాలను ఒక అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే బాధ్యత స్థానిక సర్పంచులు, స్థానిక అధికారులు ఉంటున్న యొక్క సంఘటన సార్. ఇంకా కూడా పల్లె ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం కూడా లేని పల్లెలు ఉన్నాయి, ఇంకా కూడా బస్సు సౌకర్యం లేని పల్లెలు ఉన్నాయి, ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లో సరైన డ్రింకింగ్ వాటర్ లేని పల్లెలు ఉన్నాయి. అలాంటి పల్లెల్ని ఆదుకోవాలి, అలాంటి పల్లెల్ని అలా అభివృద్ధి పదంలో ముందు తీసుకురావాలి. ఈ భారతదేశంలో తొలి ఆదర్శవంతమైన గ్రామం అంటే సార్ వరంగల్ జిల్లాలో గంగాదేవి పల్లి సార్. ఒక వరంగల్ జిల్లాలో గంగాదేవి పల్లి సార్ ఈ భారతదేశంలో ఆదర్శవంతమైన గ్రామం సార్. ఈ భారతదేశంలో నీటి సంరక్షణలో ఆదర్శవంతమైన గ్రామం అంటే నీటి సంరక్షణలో మహబూబ్నగర్ జిల్లాలో MBNR మహబూబ్నగర్ జిల్లాలో తిమ్మాయిపల్లి అనే గ్రామం సార్ వచ్చేస్తుంది. అదేవిధంగా సార్ ప్రధానంగా దీనితో పాటు మరి ముఖ్యంగా సార్ భారతదేశంలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ సార్ ఇక్కడ పంచాయతీ ఏంటి దేశంలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ? ఓకే సార్, గుజరాత్లో అకోదర. ఈ గతంలో గ్రూప్ టూలో ఆడిన బిట్ సార్, గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫిలిమ్స్ బిట్ సార్ ఇది. ఏపీలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ మోరి. ఎక్కడుంది మోరిది? తూర్పు గోదావరి జిల్లాలో మోరి ఉన్నది సార్ ఇక్కడ. అదేవిధంగా టీఎస్లో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ బాసరా. ఇది ఆదిలాబాద్ జిల్లాలో బాసరలో ఉన్న సార్ వచ్చేసి ఇక్కడ. అందుకే ప్రతి పల్లె ప్రాంతాన్ని ఒక ఆదర్శమైన ప్రాంతాలుగా ముందుకెళ్లాల లక్ష్యంతోనే 2014 అక్టోబర్ 11 నాడు ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ జన్మదినం సందర్భంగా సంసద్ ఆదర్శ గ్రామీ యోజన్ కార్యక్రమాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లిన సంఘటన సార్ వచ్చేసి
ఈరోజు కరెంట్ అఫేర్స్ ఉంటే రేపు అడగబోతున్నా బిట్ సార్. వాషింగ్టన్ సుందర్ గురించి కానీ, ఆకాష్ క్షిపణి న్యూ వర్షన్ గురించి కానీ, ఇలా అమెరికాలో కోవిడ్ కమిటీలో సభ్యులుగా నియమితులైన ఎన్ఆర్ఐ పర్సన్స్ ప్రమీల జైపాల్, రాజా కృష్ణమూర్తి గురించి కానీ, ఇలా ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి చరిత్రలోనే భారతదేశం 1,50,000 కోట్ల రూపాయలని అలా ఐక్యరాజ్యసమితి శాంతి మరో వచ్చేసి ఇక్కడ సార్ నిధికి మనం కేటాయించాం. ఈ అంశాలపైన ప్రధాన మనకి ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది. ఇప్పుడే సార్ జస్ట్ ఒక 2 మినిట్స్ బిఫోర్ 2 రైతు సంఘాలు కూడా ఆ ర్యాలీ నుండి బయటికి రావడం జరిగింది సార్. 60 రోజుల నుండి ర్యాలీ జరుగుతుంది, కేంద్రం ఏమాత్రం కూడా స్పందించడం లేదు, ఆ సాంఘిక శక్తులు చొరబడ్డాయి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇలా 41 రైతు సంఘాల్లో 2 రైతు సంఘాలు ఇలా బయటకు వచ్చిన యొక్క పరిస్థితి సార్ ఈరోజు ఈ విషయంలో వచ్చేసి రైతు యొక్క వ్యవసాయ చట్టాల గురించి కానీ వివిధ పోటీ అంశాల గురించి ప్రధానంగా అడిగే అవకాశం ఉంది సార్. అందుకే ఏ టైపులో బిట్టడినా మీరు పోటీ పరీక్షలో సిద్ధంగా ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు రా సార్, ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్ వచ్చేసి ఈ పోటీ పరీక్షల్లో. ప్లీజ్ సార్ జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవాలి సార్, అంతే. ఎక్కడ పడితే అక్కడ తిరుగు సార్. నీకు మా ప్లాట్లో యాజమాన్యం ఒక క్వాలిటీ మెటీరియల్ అందిస్తుంది, క్వాలిటీ సబ్జెక్ట్ని అందిస్తున్నారు సార్ నిరంతరం కూడా. ఎవరు బాగా చెప్తారు, ఎవరు పిల్లలకు బాగా చెప్తారు, ఎవరైతే వచ్చేసి అక్కడ నాణ్యతమైన సబ్జెక్ట్ అందించే వ్యక్తులనే టెటుడిఎస్సీ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ వివిధ పోటీ పరీక్షలు కావాల్సిన యొక్క ఆన్లైన్ క్లాసెస్ క్లాసులు మొత్తం కూడా రికార్డింగ్ ఉన్నాయి సార్. తక్కువ ధరకి మీరు కొనుగోలు చేసుకోవచ్చు మా ప్లాటో సంస్థ నుండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి, చూడండి ఒకసారి. చాలా క్లాసెస్ ఉంటాయి, చాలా ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు వాళ్ళు. వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసి కూడా తెలియపరచండి. ఓకే, మీరే కాదు, నీ స్వార్థమే కాదు, ఇంక వచ్చేసి అక్కడ నీ ఫ్రెండ్స్ విజేతలు కూడా, నువ్వు విజయం సాధించాలి, నీ పక్క వాళ్ళు విజయం సాధించాలి, మీరందరూ కూడా రేపు. ఎందుకంటే సార్ లక్షల మంది అలా కాంపిటీషన్లో ఉన్నారు సార్, లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. 2 తెలంగాణలో అయితే 2015లో గ్రూప్ 2 అయిపోయింది, ఇంతవరకు గ్రూప్ 2 లేదు, 5 ఏండ్లు కావస్తుంది తెలంగాణలో. వచ్చేసి ఏపీలో జరుగుతూనే ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల విద్యార్థులు సంవత్సరాల తరబడి నీకు వెయిట్ చేస్తున్నారు సార్. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ముందుకెళ్ళాలి. మనకు కావాల్సింది క్వాలిటీ సబ్జెక్ట్ కావాలి, మనకు కావాల్సింది క్వాలిటీని అందించే లెక్చరర్స్ కావాలి. కానీ అక్కడ ఏదో 2 క్లాసులు చూడగిన తర్వాత ఏముండదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి క్లాసు కూడా మీకు నచ్చే విధంగా ఉంటుంది సార్ మా ప్లాట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.